రాబోయే ఎన్నికల్లో స్టేషన్ ఘనపూర్ టికెట్ తనకే వస్తుందంటూ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో భారస ప్రభుత్వం హ్యాట్రిక్ విజయం సాధిస్తుందన్నారు. తన పార్టీ కోసమే యాగాన్ని చేపడుతున్నామన్న స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో ఈటీవీ ముఖాముఖి. భారస అభ్యర్థుల జాబితా సిద్ధమైంది. ఒకటి రెండు రోజుల్లో ఈ జాబితా ప్రకటిస్తారన్న ప్రచారం కూడా జరుగుతుంది. మరి దీని మీద స్టేషన్ గ్రూప్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఏమంటారు, అలాగే ఆయన యాగం కూడా చేస్తున్నారు, ఈ యాగం విశేషాలు ఏంటి చెప్పండి సార్. ముందుగా చెప్పండి సార్, ఏంటి రాజశామల యాగం చేస్తున్నారు, దేనికి? నేను మాత్రమే చేస్తున్నది కాదు, పురాతన కాలం నుండి రాజులు కూడా యుద్ధానికి వెళ్లే ముందు ఇలాంటి రాజశామల యాగాలు చేస్తుండేవారు. యాగం ఉద్దేశం మూడు: ఒకటి, రాజ్యాధికారము రావాలని, రాజ్యము సుభిక్షంగా ఉండాలని, శత్రు బలం నాశనం కావాలని, అదేవిధంగా ఎదురయ్యే కష్టాలు దుఃఖాలు బాధలు అన్నీ కూడా పటాపంచలై పోవడం కోసము మరి ఇలాంటి యాగాలు చేస్తూ ఉంటారు. యాగాన్ని నిన్న, ఈరోజు పూర్ణమవుతుంది, కార్యక్రమం చేపట్టడం జరిగింది. లక్ష్యం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని సాధించి ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి, అదేవిధంగా వారి పాలనలో నేను ఐదవసారి ఎమ్మెల్యేగా టికెట్ తర్వాత భారీ మెజార్టీతో గెలవాలని. ఎందుకంటే కేసీఆర్ గారి పిలుపు మేరకు అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడుగా మరి ఆనాడు కేంద్రంలో రాష్ట్రంలో అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి కేసీఆర్ గారు చేయి పట్టుకొని అవివక్త 10 జిల్లాలు తిరిగిన చరిత్ర. సో ఆ రకంగా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత తెలంగాణకు తొలి ఉప ముఖ్యమంత్రిగా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా, ఆ రకంగా మరి అప్పటి నుండి మొదలు పెడితే ఉప ముఖ్యమంత్రి ఏ కారణం చేతనైనా పోయినప్పటికీ ఆనాటి నుండి ఈరోజు వరకు వీర విధేయుడిగా ఉండడమే కాకుండా కేసీఆర్ అక్కడ రాజన్న ఇక్కడ అనే విధంగా కార్యక్రమాలు చేయడం జరిగింది. కేసీఆర్ గారు నాకు దైవ సమానులు, ఆయన ఇచ్చే వరాలను మరి భక్తులకు పంచడానికి నేను ఒక పూజారి లెక్క గణపురంలో పనిచేయడం జరిగింది. నాకు పూర్తి నమ్మకం ఉంది, రేపు ముఖ్యమంత్రి గారు వారి ఆశీస్సులతో నాకు ఐదవసారి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు, నా విజయం కోసం తప్పకుండా వారు వచ్చి ప్రచారం కూడా చేస్తారని చెప్పేసి మరి ఈరోజు ఈ యాగాన్ని మొదలుపెట్టడం జరిగింది. స్థానాలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కొంతమంది మార్పులు ఉంటాయి, కొంతమంది మార్చచ్చు అని అంటున్నారు కదా, మరి మీరేమంటారు? సో తప్పకుండా ముఖ్యమంత్రి గారు, మా అధినాయకుడు, వారు చేసుకున్న నిర్ణయానికి అందరం కూడా కట్టుబడతాం. సర్వేలు చేసి నివేదికలు తెప్పించుకొని వాటి ద్వారా ఇస్తా అని చెప్పడం జరిగింది. నేను అనుకుంటాను 119 నియోజకవర్గాలలో 51 రోజులు 5 సంవత్సరాల్లో పల్లె నిద్ర చేసిన వాళ్ళు ఉండరు. అదేవిధంగా దశాబ్దోత్సవాలను కానీ ఆత్మీయ సమావేశాలను కానీ ప్రజలకు అందుబాటులో ఉండి నియోజకవర్గమే నా దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు, వారి కష్టసుఖాల్లో పంచుకోవడమే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి మానవ సేవయే మాధవ సేవ అన్నట్టు గొప్పగా ప్రజల్లో ఉన్నాను కాబట్టి నాకు ఎలాంటి అనుమానం లేదు. రిపోర్ట్స్ అన్నీ కూడా నాకు అనుకూలంగా ఉన్నాయి, సర్వేలన్నీ కూడా నాకు అనుకూలంగా ఉన్నాయి. సో అందుకనే ఎవరైనా ప్రతిపక్షాలు ఎదురొచ్చినప్పుడు వాళ్ళ మీద నా విజయం ఉండాలి, స్వపక్షానికి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరైనా శత్రువుగా నేనేమో మరి నారుపోసి నాటేసి కలుపుదీసి పంట కోసి కుప్పగొట్టి మరి రాసి పోసుకున్న తర్వాత దాని మీద వచ్చి ఎవరైనా కూర్చున్నా అంటే అది ఒక ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు, అది హాస్యాస్పదం. సో అట్లా అడిగిన వాళ్ళు స్వార్థంతో అడుగుతున్నారు. సో ప్రజాస్వామ్యంలో ఎవరైనా అడగొచ్చు, కానీ అర్హత అనేది కూడా చాలా ముఖ్యం. గణపురం నియోజకవర్గం గత 20 సంవత్సరాల నుండి మరి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. గివ్ అండ్ టైమ్, గివ్ అండ్ ప్లేస్, గివ్ అండ్ సబ్జెక్ట్, ఐఎమ్ రెడీ టు డిస్కస్ టు ఎనీబడీ. సో అంత గొప్పగా మనం పనిచేసినాం, తప్పకుండా నాకు పూర్తి నమ్మకం ఉంది. మా అధినాయకుడు కేసీఆర్ గారు మరి తప్పకుండా నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం కాకుండా యుద్ధం దగ్గరకు వచ్చినప్పుడు ఇలాంటివన్నీ దైవికంగా ఇన్ని రోజులు ప్రజాసేవ చేసినాం, దాని గుర్తింపు రావాలనే ఉద్దేశంతో ఇలాంటి యాగాలు చేయడం జరుగుతుంది. స్పష్టమైనటువంటి సంకేతాలు ఏమైనా వచ్చాయా అధిష్టానం నుంచి, అలాగే ఒకవేళ టికెట్ రాకపోతే మరి మీ భవిష్యత్ కార్యాచరణ? సో టికెట్ రాకపోవడం అనే ఆలోచన అసలుకే రాదు, ఎందుకంటే కేసీఆర్ గారు పెట్టిన నియమ నిబంధనలకు అనుగుణంగా గణపురం నియోజకవర్గంలో పనిచేయడం జరిగింది. తప్పకుండా కేసీఆర్ గారు సరైన నిర్ణయం తీసుకుంటారు. అనేక ఒత్తుళ్ళు, ఇబ్బందులు, బ్లాక్మెయిల్ మిగతా ఎన్నున్నా కూడా మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎమ్మెల్యే టికెట్ తప్పకుండా ఇస్తారు, వారి ఆశీస్సులతో నేను గెలుస్తాను. కాంగ్రెస్ మేము ఈసారి అధికారం ఖాయమంటున్నారు, భాజపా అంటున్నారు, మరి భారస ఏంటి ఈసారి? సో కాంగ్రెస్ ఈరోజు వాళ్ళు గ్రూప్ తగాలతోటి కొట్టుకున్న దానికి సరిపోతూ ఉన్నది. సో వాళ్ళు మరి ఏ రకంగా ఆశ పెట్టుకుంటున్నారో నాకు అది అర్థం లేదు. తర్వాత ఈరోజు ఒక నిండు కుండ లెక్క, అక్షయ పాత్ర లెక్క ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, ప్రజల అన్ని అవసరాలు తీరుతూ ఉన్నది కాబట్టి ప్రజల మేనిఫెస్టో ఇవాళ అమలు పరచడం జరిగింది. రెఫరెండంగా తీసుకుని మేము ప్రజలకు వెళ్తాం, ప్రజలు ఇచ్చే తీర్పు మేము సిద్ధపడి ఉంటాం. అటు బీజేపీ కానీ
కాంగ్రెస్ గాని అవి రెండు కూడా రెండో స్థానం మూడో స్థానం కోసం కొట్లాడుకోవాల్సిందే. ఎన్ని స్థానాలు రావచ్చు సార్? 90 నుండి 100 సీట్లు గెలుస్తామని చెప్తున్నారు. సో కేసీఆర్ గారి మాటను నిలబెట్టడం కోసం శాయశక్తులను కృషి చేస్తాం. ధన్యవాదాలండి. ఖచ్చితంగా ఈసారి మరోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అధికారంలోకి వస్తారని చెప్పేసి రాజయ్య చెప్తున్నారు. అలాగే తనకు టికెట్ కూడా ఖాయమని చెప్పేసి ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ ఇస్మాయిల్తో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, వరంగల్.